దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. డ్రగ్స్ కేసుని విచారిస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఇవి అధికారుల విధులకు ఆటంకం కలిగించే విధంగా, విచారణ అధికారులను కించపరిచే విధంగా ఉన్నాయని లాయర్ రంగప్రసాద్ పిటిషన్ వేశారు. దీన్ని రేపు విచారించనుంది కోర్టు. సిట్ అధికారులు వారి డ్యూటీలో భాగంగా, ఎక్సైజ్ డ్యూటీలో భాగంగా ఏ విధంగా అయితే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు విచారణ చేపడుతున్నారో, దాన్ని రామ్ గోపాల్ వర్మ ఎవరైతే సినిమా డైరెక్టర్ ఉన్నారో అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా ఎగతాళిగా మాట్లాడడము, డిపార్ట్మెంటు వ్యవహారాలకు భంగం కలిగే విధంగా కామెంట్లు చేసి డిపార్ట్మెంటును అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నందుకు మనము ఈరోజు రంగారెడ్డి కోర్టులో అతనిపై ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది.